అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని గొల్లదొటి గ్రామంలో వెలసిన పశుపతినాథ ఆలయాన్ని శ్రీ త్రిదండి చెన్నజీయ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పురాతన కాలంలో వెలసిన చరిత్ర గల ఈ ఆలయం ఇక్కడ ఉండడం చుట్టుపక్కల భక్తులకు ఎంతో శుభకరమన్నారు. ఆలయాలు ప్రజలకు శాంతి సమాధానాలు చేకూరుస్తూ ప్రశాంతత లేని ప్రజలను మంచి మనుషులుగా దీర్ఘశాంతులుగా మార్చేది ఆలయాలు అని ఆయన బోధించారు. ఈ ఆలయాలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని భక్తులకు సూచించారు. కొంతమంది మతం పేరుతో వర్గపు పోరుతో ఒత్తిడి చేసి ఆలయాలను ధ్వంసం చేయడం జరుగుతుందన్నారు. అలాంటి వారిని మార్చగలిగేది దేవాలయాలని, అలాంటి దేవాలయాలను ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి మౌలిక సదుపాయాలకు తోడ్పడాలని అన్నారు. ఈ సమావేశంలో పట్టణానికి చెందిన నాగరాజు తన్నయుడు 4,000 రూపాయలను ఆలయ అభివృద్ధికి విరాళంగా అందించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభుత్వవి ప్రేమచంద్రరెడ్డి స్పందిస్తూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల అర్చకులు, పీఠాధిపతులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వివిధ గ్రామాల్లోని భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. రక్షించుకునే వ్యక్తుల మనం, దండించడానికి తగినటువంటి మార్గాన్ని ఆలోచించి చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని గట్టిగా పట్టుకుని, వాళ్ళు వర్గ విభేదాల వల్ల అదేమైనా జరుగుతోందా, లేదా అంటే మత విభేదాల వల్ల జరుగుతోందా, పార్టీ విభేదాల వల్ల జరుగుతోందా, దేని వల్ల జరుగుతోంది అనే దాన్ని నిగ్గు తేల్చి ఆ చేసినటువంటి వ్యక్తుల్ని గట్టిగా పట్టుకుని వాళ్ళని దండించే బాధ్యత అది వాళ్ళది. వాళ్ళకి వదిలిపెడదాం, వాళ్ళు అది త్వరలో చేయాలి అని కూడా మనం గట్టిగా కోరుదాం. అది వాళ్ళు తమ బాధ్యతగా చేస్తాము అని వాళ్ళు కూడా అంటున్నారు. అంచేత ఆ చేసే పని వాళ్ళకి అప్పగించి ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొకరెవడో ఇక్కడ దీంట్లో అడుగు పెట్టడానికి అవసరం లేని స్థితి మనం కల్పించుకోవాలి. అది ఎందుకు, మనం ఎందుకు చేయడం, వాళ్ళకి నువ్వు పావు కరవాలని ఎందుకు అనుకోవాలి, అక్కడ ఇంకా పెద్ద జరగాలని అనుకోవచ్చు కదా. అయ్యా వాళ్ళకి ఏం కావాలి అని దండన విధించడం మన బాధ్యత కాదు, ఒకటి. రెండవది, దుష్టుణ్ణి కూడా మనం ఎప్పుడు కూడా బాగుపడాలని కోరుకుంటాం. ఏం కోరుకుంటాం మనం? మన ధర్మంలోనే, మన వేదాల్లో నమ్మని వాడిని నరకానికి పోతావు, సైతాన్ పట్టుకుపోతుంది అని ఎప్పుడు మన వాళ్ళు చెప్పలేదు. ఈవేళ నీకు నమ్మకం లేకపోయినా నాయనా, నువ్వు దీన్ని ద్వేషించకుండా తిట్టకుండా ఉండడం మొట్టమొదటి అలవాటు చేసుకో. నువ్వు కూడా బాగుండాలనే దేవుణ్ణి మేము ప్రార్థన చేస్తాం, నీలో కూడా మంచి మనసు ఏర్పడాలనే దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే అందరూ దేవుడి సంతానమే, అందరూ దేవుడి సంతానమే. అంటే ఒక సంతానం పాడైపోవాలని ఎప్పుడు దేవుడు కోరుకోకూడదు, కోరుకుంటే వాడు దేవుడు కాదు. కానీ భగవంతుణ్ణి రక్షించుకుని మార్గంలో ముందు నడుద్దాం. మంచి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఏ ప్రాంతాల్లో అయితే కనుక ఆలయాన్ని వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు చిన్న వీడియో మన ఆశ్రమానికి పంపిస్తే అలాంటి వాళ్ళతో స్వామివారు వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడే అవకాశం కూడా ఏర్పాటు చేద్దామని పొద్దున్నే అనుకోవడం జరిగింది. అందువల్ల మన మన ప్రాంతాల్లో ఉండే ఆలయాన్ని చక్కగా బాగు చేసుకుందాం, శ్రమదానం చేద్దాం. అలా చేసి వీడియో పెట్టండి, జూమ్ దాంట్లో స్వామివారు వాళ్ళతో మాట్లాడతారు. ముందు అతను ఆరంభం చేశాడు, దేవుడు అతనికి మంచి ప్రేరణ కలిగించాడు. చిన్నపిల్లాడు 4,000 రూపాయలు అతను తనంతట తానుగా వాలంటరీగా ముందుకొచ్చి దేవుడి యొక్క అభివృద్ధి ఈ రోజు నుంచి తర్వాత ఏదైతే అభివృద్ధి అవుతుందో దాన్ని ఫోటోలు తీసి స్వామివారికి సమర్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా కూడా దీంట్లో వెనుకరికి వేసేది లేదు. ఎవరు ఎంత ఇచ్చినా కూడా తీసుకొని, ఎంత తక్కువ వచ్చినా కూడా, ఎంత తక్కువ వచ్చినా కూడా నేను తప్పకుండా వేసుకుంటానని చెప్పి చెప్తూ ఉన్నాం. ఈ గుడి దగ్గర నుంచి కింద వరకు కూడా తప్పకుండా సిమెంట్ రోడ్డు వేయిస్తాం. ఈ వెనుకలు ఉన్నటువంటి ఆలయంలో పేరు తెలబడకుండా
బలమైనటువంటి ఇరుపు కడ్డీలతో గ్రూస్ కూడా ఏర్పాటు చేస్తాం, అన్ని వైపుల సీసీ కెమెరాలు కూడా వేయిస్తాం. కాబట్టి స్వామి గారి ఆదేశాల ప్రకారంగా తప్పకుండా మేము ముందడుగు వేస్తూ పోతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. స్వామి గారు ఇక్కడికి రావడం అంటే నిజంగా మన అందరూ కూడా అదృష్టం మనం చేసినాము. ఆయన దర్శనం మహాభాగ్యం, మన అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించినందుకు స్వాముల వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ మీ అందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను.